చిత్తమూర్తి అయిపోయింది. కారణం గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిర్ భూయోభ్యవర్ధక, ఆమె ఆయనని అనుగమించి అలా అయిపోయింది. అందుకే నిజమైన దాంపత్యానికి నిగ్గు తేలిపోయేది ఎక్కడంటే అసలు విడివడి ఉండలేకపోవడం. ఒకవేళ విడివడి ఉండవలసి వచ్చినా ఆయన హృదయం ఆమె దగ్గర, ఆమె హృదయం ఆయన దగ్గర ఉండగలగడం. అందుకే దాంపత్యంలో కల్లా గొప్పతనం ఏమిటంటే కల్లో గంజో కలిసి అనుభవించడం, ఎంతో కారణాంతరం అయితే వేరుగా ఉండడం. అటువంటి రామాయణ వారసత్వం ఉన్న జాతిలో సరే అస్తమానం నేను ఆ మాట అండం ఎందుకు. కాబట్టి ఆ దాంపత్యం అంత గొప్పది. కనుక ఆయన అన్నాడు నువ్వు నాతో రా అనలేదు, చాలా చెప్పాడు. ఇప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేస్తారు, వాడు అదృష్టం చూసామే అలా అయిపోతున్నాడు రాజు, అలా అనలేదు. ఆయన ఎంత ధార్మికంగా మాట్లాడతాడో, ధర్మం అంటే ధర్మమే, తండ్రి గారి మాట నిలబడుతుంది. ఇప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేస్తారు, భరతుడు కేవలం రాజే కాదు మన కులానికంతటికీ కూడా పెద్ద. విప్రియం చ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేవస్య చ కులస్య చ అంటాడు. భరతుడు రాజు అవుతాడు, సీత పూర్వం నీ మరిది, మరిది అన్న ఉద్దేశ్యంతో కొడుకు లాంటి వాడు కదా అని స్వతంత్రంగా పిలిచి మాట్లాడావు, ఇప్పుడు అలా మాట్లాడకుస్మా. భరతుడు మహారాజు, ఆయన మనసు నొప్పించకూడదు. నువ్వు ఎంత వదినవైనా గౌరవంతో మర్యాదతో దూరంగా ఉండి భయంతో వినయంతో ప్రవర్తించాల్సి ఉంటుంది సుమా. అంటే అన్నీ వింది సీతమ్మ. ఇదంతా రాముని యొక్క ఒక కోణంలో ఉండేటటువంటి ధోరణి. ఆయన నువ్వు నాతో రా అండవు, నువ్విక్కడ ఉండిపోనే మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు ఉండిపోతే అని కాడు, నువ్వు ఉండిపో అని మాట్లాడతాడు ముందు. సీతమ్మంది అసలు ఆ మాట ఏమిటి, నేను ఇక్కడ ఉండడం ఏమిటి, మీరు అరణ్యంలో ఉండడం ఏమిటి, అసలు అది ఎందుకు సాధ్యం అవుతుంది, మీరు ఎక్కడ ఉంటారో నేను అక్కడే ఉంటాను, ఎందుకుంటానందో తెలుసా ఆవిడ. ఆవిడ ప్రాతిపదిక చెప్పింది, ఆవిడ కారణం చెప్పింది, ఎందుకు భర్తతో కలిసి తాను ఉండాలనుకుంటోందో ఆవిడ చెప్పుకొచ్చింది. చెప్పుకొస్తూ ఆవిడంది భర్తు భాగ్యంతో భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ, ఎర్రసిరాతో వ్రాసి పెట్టుకోవలసిన మాట ఇది. వేదహృదయం ఆవిడ ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి, మిమ్మల్ని వదిలి నేను ఎందుకుండనో తెలుసా, భర్త యొక్క సమస్త భాగ్యము భార్యకొక్కదానికే చెందుతుంది కనుక. ఏమిటి దాని అర్థం, పురుషుడికి ఎంత ఐశ్వర్యమైనా ఉండొచ్చు, వేదంలో ఆ ఐశ్వర్యం ఎవరిదో తెలుసా, ఆమెది. అందుకే ఏమండే ఓ గోదానం చేయడానికి ఓ 1000 ఇద్దామంటే అది ఒప్పుకోదు, ఇంట్లో ఎందుకు ఇప్పుడు 1000 అంటుంది అని ఆవిడికి తెలియకుండా 1000 ఇచ్చి భర్త, మా ఆవిడికి చెప్పకండే అది అందో అమాయక హృదయం, దానికి తెలియదు ఏదో దానివల్ల ఏదో జరుగుతుంది అనుకుంటుంది పాపం, అంతకన్నా ఇంకేం కాదు, నేరం చెప్పకూడదు భార్య మీద. అందుకని పాపం దాని మనసు గాయపడతలేవు ఎందుకు, అది నేను ఇచ్చినట్లే ఇప్పుడు అనవసరం, మీరు మాత్రం ఇంటికి వెళ్ళి మీ వారి ఇచ్చారు ఇవన్నీ ఏమనకండి అక్కడితో మర్చిపోండి అన్నాడు. ఇప్పుడు ఆమె వద్దంటుంటే ఆమెకి తెలియకుండా జాగ్రత్త పడి కదా ఇచ్చాడు, మరి వద్దన్న పాపం ఆవిడికి రావద్దా, కాదు, ఆమె ఐశ్వర్యాన్ని ఈయన దానం చేశాడని వేస్తారు. వేదంలో అంతే, ఇల్లాలి మెడలో తాళి కట్టగానే అంటే నా భార్య మెడలో నేను తాళి కట్టాను, కట్టిన రోజున నా ఐశ్వర్యం అంతా నా భార్యది, అందుకే ఇల్లాలు అంటారు. సమస్త ఐశ్వర్యమునకు ఆమెయే అధికారి, అందుకే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. ఒక్కొక్క ఆడపిల్ల ఇంట అడుగు పెట్టిన వేళ ఐశ్వర్యం అలా వృద్ధిలోకి వస్తుంది, ఆమెదే ఐశ్వర్యం. అయినప్పుడు భర్తు భాగ్యంతో భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ, భర్త ఐశ్వర్యాన్నంతటి భార్య ఒక్కతే పొందుతోంది. అయినప్పుడు ఆ భర్తని సేవించవలసిన అవసరం లేదా, అంత భాగ్యానికి ఆమె అధికారిణియా, ఆయనేమో నానా అగచాట్లు పడుతుంటే ఈవిడొక్కతే భాగ్యం అనుభవిస్తుందా, ఈవిడొక్కతే సంతోషంగా గడుపుతుందా, అప్పుడు భార్యాత్వము ప్రశ్నింపబడలా, పత్నిత్వము ప్రశ్నింపబడలా, ఎందుక పత్నిత్వం, ఇంకా ఐశ్వర్యానుభవం కోసం పత్నిత్వమా, భర్తృసేవ ఎక్కడుంది, భర్తృసేవ లేని ఐశ్వర్యము నాకు అక్కర్లేదు, అది ఆవిడ ప్రాతిపదిక. నీ భార్యని కనుక
ఈ ఇంటి పెద్ద కోడల్ని కనుక ఇక్కడ ఐశ్వర్యం అనుభవిస్తూ నేనుంటే, నువ్వెక్కడో అరణ్యంలో తిరుగుతుంటే, నువ్వు కష్టపడుతుంటే నీ సుఖపడుతుంటే, నీ ఇల్లాలని కనుక నేను సుఖపడనా, నువ్వు బాధపడుతుంటే కష్టపడుతుంటే ఎక్కడో నాకు వద్ద ఐశ్వర్యం అన్నాడు. నేను ఉండనవా, నేను అనుభవించను. నాకేమిటో తెలుసా ఐశ్వర్యం? నీ సేవే. నారీణాం పతి రేకో గతిస్సదా అన్నాడు. అది ప్రాతిపదిక అన్న మాటకు అర్థం అది. అసలు ఒక భార్య భర్తని ఎందుకు ప్రేమించాలి? ఒక భార్య ఒక భర్తతో ఎందుకంత అన్యోన్యంగా ఉండవలసిన అవసరం ఉంది? కారణం లేకుండా ప్రేమించడానికి వైదికమైన కారణం ఇది, మనుష్యపరమైన కారణం ఉండదు. అది సీతమ్మ హృదయం అంటే. నారీణాం పతి రేకోగతి సదా. తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, బావలు ఉంటారు, వదినలు ఉంటారు, గతి కాదు అందేవుడు. గతి అంటే పొందవలసినది అని. ఇది నేను ఇప్పుడు నాకు ఇచ్చిన విడిది నుంచి బయలుదేరి వచ్చాను, ఎక్కడికి వస్తాను? ఉపన్యాస వేదిక మీదకి రావాలి. అసలు నా విశాఖపట్నం పర్యటనకి ఏమిటి గతి? నేను చేయవలసిన పని ఏమిటి? ఇదే, ఇదొక్కటే నా ప్రధాన కర్తవ్యం. మిగిలినవన్నీ అనుషంగికాలు. ఇదే నా ప్రధాన కర్తవ్యం. గతి రేకో, ఇదొక్కటే నాకు గతి. నేను పొందవలసింది, నేను వచ్చింది, ఇదే నా ప్రయోజనం. అలా ఒక స్త్రీకి గతి ఏమిటో తెలుసా రామా? ఎక్కడ పుట్టిందో అక్కడ వాళ్ళని పొందడం కాదు. అందుకే ఆడపిల్ల పుడుతూనే, ఈడపిల్ల కాదు. ఈమె లక్ష్మి, నారాయణుడు ఎక్కడ ఉన్నాడు, ఈమె ఆయనకు చెందినది, మమ్మల్ని ఉద్ధరించడానికి ఇక్కడికి వచ్చింది, మా చేత కన్యాదానం చేయించుకుని నారాయణ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ పిల్ల ఇక్కడ ఉండదు, ఈడపిల్ల కాదు, ఆడపిల్ల అక్కడ ఉంటుంది, అక్కడ వంశం వృద్ధిలోకి తీస్తుంది. నేను అక్కడి దానిని అక్కడ గోత్రనామాలు చెప్పుకుంటుంది, ఫలానా వారి ఇల్లాలంటుంది, అన్నీ అక్కడవి చెప్తుంది, ఇక్కడవి చెప్పక్కర్లేదు. అక్కడ అంత పండించడమే మమ్మల్ని పండించడం. అందుకని ఆడపిల్ల ఈడపిల్ల కాదు. ఇది భారతీయ సంస్కృతి. ఆడ ఉన్నవారు పాడైపోకుండా వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఈడ ఉన్నవారు సంస్కారం ఇస్తారు తల్లిదండ్రులు. అమ్మా అక్కడ అలా మెలగాలి సుమా అని నేర్పుతుంది తల్లి. కాబట్టి పతి ఏకోగతి సదా, పతిని పొందడమే ఆడదాని అదృష్టం అంతే. అంటే ఆయనని పొందుట అంటే పురుషుడికి పరమేశ్వరుడి పొందుట, స్త్రీకి భర్తని పొందుట అంతే, ఇంకొకటి లేదు. అందుకే అసలు ఆడదానికి మంత్రోపదేశం అవసరమా అని అడిగితే ఆ అవసరం ఏమీ లేదు. వైదికంగా అయితే పూజలు చేయాల్సిన అవసరం ఉందా? నేను పరమ వైదికంగా మాట్లాడుతున్నాను. లేదు, అనసూయమ్మ చెప్పింది, నేను కాదు. ఆమెకొక్కటే పూజ. భర్త గారికి వేళ పట్టున పలహారం పెడితే బాలభోగం అయిపోయింది. భర్తకి మధ్యాహ్న భోజనం సంతోషంగా అందుకు గాజులేస్తారు, అలంకృతం అవుతుంది చెయ్యి. భర్తకి వడ్డన భార్యయే చేసుకోవాలి, ప్రేమార వడ్డించుకోవాలి. ఆయన ఆరోగ్యం, ఆయన తేజస్సు, ఆయన కీర్తి అన్నీ ఆమె చేతి వడ్డన వల్లే. అందుకు గాజులేస్తారు, తను పెట్టుకోవాలి భర్తకి. భర్త తిన్న తరువాత తను తింటుంది. అందుకని భర్తకి అన్నం పెట్టుకోవడంలో మహానైవేద్యం ఉంది. భర్త రాత్రి పడుకుంటే పాట ఉత్సా రాదా? లేదు. తినే అలల చెంచలమైన ఏది పాడు అంటే ఉత్తినాడుకు వచ్చా రాదో, అలల చెంచలమైన ఆత్మలందుండ నీ కలవాటు చేసే నీ ఉయ్యాల అంటే ఆయన పడుకుంటాడంతే. కాసేపు ఆయన కాళ్ళు పడుతూ ఏదో కబుర్లు చెప్పింది, నన్ను నమ్మండి, సాక్షాత్ ఏడుకొండల వాడి కాళ్ళు పడితే ఏ ఫలితమో అదే వేస్తారు. ఆయన మనసులోకి చేరింది, పరమేశ్వరుల్లోకి చేరిపోయింది. అందుకే ఆడదానిగా పుట్టి పరమేశ్వరుణ్ణి చేరడం తేలిక, మగవాడిగా పుట్టి పరమేశ్వరుణ్ణి చేరడం కష్టం. కారణం ఏమిటో తెలుసా? నేను ఏడుకొండల వాడి కాళ్ళు పట్టాలంటే నేను మానసికంగా కాళ్ళు పట్టడానికి కావలసినటువంటి ధ్యాన స్థితిని పొందాలి. నేను పరమేశ్వరుడికి అన్నం పెట్టాలంటే ఆ గొప్ప ధ్యాన వైభవంలో పెట్టాలి. ఆడదానికి స్వయంగా అదృష్టం. ఆయన చేతికి ఇంత పళ్ళరసం ఇచ్చిందనుకోండి, పరమేశ్వరుడికి ఇచ్చినట్టే. అందుకే భర్త పెద్దవాడై భర్తని అంత గౌరవించడానికి కారణం స్కాంద పురాణంలో ఒక ప్రత్యేకమైన ఆఖ్యానం. ఎన్నో నోములు వ్రతాలు చేశారు ఒక రాజుకి ఇద్దరు భార్యలు.
పెద్ద భార్య ఏది చేసినా ఆయన కాళ్ళకి నమస్కారం చేసి అయ్యా నేను ఇది చేస్తున్నానని మళ్ళీ అనేది మొదలుపెట్టు అనేవాడు. రెండో భార్య ఆయన నిన్న ఆయనేగా తెప్పించాడు కోసం కుంకుమం చేసేసేది. ముగ్గురు చచ్చిపోయారు ఒకేసారి అనుకోకుండా. భార్య భర్త, పెద్ద భార్య భర్త స్వర్గానికి వెళ్ళారు, చిన్న భార్యను నరకానికి తీసుకెళ్తున్నారు. ఎందుకని అడిగారు, పతి పరమేశ్వరుడు నువ్వు ఆయన అనుమతి ఎప్పుడు తీసుకున్నావు, నీకు ఆయనతో సంబంధం ఏంది, నా అంత దాన్ని నేనని ప్రవర్తించావు, దుష్ట స్వభావం కాబట్టి నీకు నరకవాసమే అన్నారు. పతిని అనుగమించుటయే అసలు ఈ జాతిలో, మీరు బాగా ఆలోచించండి, మహాతపస్సులైనటువంటి పురుషులు సాధించినటువంటి వాటి కన్నా పాతివ్రత్యము చేత తపస్సు లేకుండా భర్తని అనుగమించిన స్త్రీలు సాధించినది గొప్ప. సీతమ్మ తల్లి పాతివ్రత్యానికి చచ్చిపోయాడు రావణాసురుడు, హనుమయ్యే చెప్పారు. రావణుడు నిమిత్తంగా బాణం వేస్తున్నాడు, సీతమ్మ పాతివ్రత్యానికి ఏనాడో కాలిపోయాడు అన్నాడు మహానుభావుడు హనుమ. అలాగే సతీ అనసూయ మహాతల్లి సూర్యోదయం చేయించి చచ్చిపోయినటువంటి భర్తని మళ్ళీ బతికించింది ఆ కౌశికుణ్ణి. ఎంతమంది పాతివ్రత్యంతో మండోదరి. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, భర్త పాడైపోయి పాడైపోయిన వాడు ఉన్నాడేమో, భర్త పాడైపోయినా భర్తలో పరమేశ్వరుణ్ణి చూసుకున్న ఆడవాళ్లు మాత్రం తరించిపోయారు. అందుకే రావణుడు చెడిపోయాడేమో, మండోదరికి మాత్రం పేరు ప్రఖ్యాతులు పాడవలేదు, మహాపతివ్రతగానే నిలబడింది. భర్త కౌశికుడు ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చి కూడా ఇంకా వ్యభిచారం చేయడానికి వెలయాలి దగ్గరికి తీసుకెళ్లమన్నాడేమో, తట్టలో పెట్టుకుని తీసుకెళ్లినటువంటి సుమతి మహాపతివ్రతగానే నిలబడింది. ఆమె కర్తవ్యం ఆమెది, ఆమె భర్త ఎందు దైవాన్ని చూసింది, ఆమె తరించిపోయింది. ఆయన పాడైపోయాడు, ఆయన పాడైపోయాడు అంతే, ఆయన అలా అర్థం చేసుకోలేకపోయాడు, పాడైపోయాడు. ఆమె కర్తవ్యంతో ఉంది, పతిని అనుగమించి పాతివ్రత్యంతో ఉన్న స్త్రీలు సాధించలేనిది ఈ జాతి ఎందు లేదు. ద్రౌపదీదేవి గొప్పతనమంతా పాతివ్రత్యమే, సీతమ్మ తల్లి గొప్పతనమంతా పాతివ్రత్యమే, అనసూయమ్మ గొప్పతనమంతా పాతివ్రత్యమే. అంత గొప్పతనాన్ని పురుషుడంత తేలిగ్గా సాధించలేడు, ఎంత తపస్సు చేయవలసి ఉంటుందో. అందున ప్రత్యేకించి కలియుగంలో గట్టిగా 100 సంవత్సరాల ఆయుర్దాయం పూర్తిగా అనుభవించేవాడెవరు, ఎవడంత తరించగలడు? అదే భర్త నిద్ర లేవగానే పరమేశ్వరుడే ఆ కంకణాలు ఆ పాదములకు పెట్టుకున్న మంజీరముల సవ్వడితో పైకొస్తున్నాడన్న భావనతో ఒక్కసారి వంగి భర్త పాదములకు నమస్కరించి తన నొసకన ఉన్న కుంకం భర్త పాదం మీద పడేలా నమస్కరించిన స్త్రీ ఎవరున్నదో, ఆమె కైలాస పర్వతం మీద పరమశివుడు లేచి పైకొస్తున్నప్పుడు ఆయన పాదములకు నమస్కరించిందని వేస్తారు. నేనెవరికి నమస్కరించనలా, నాకు లేదా యోగం, నేను చెయ్యాలంటే ఒక్కరికే చెయ్యాలి, మా గురువు గారికి ఒక్కరికే చెయ్యాలి, ఆయన పరబ్రహ్మం కనుక. కానీ నేను మానసికంగా చెయ్యాలి, మా గురువు గారు నాకు 365 రోజులు ఎలా అందుబాటులో ఉంటారు, 365 రోజులు నేను తెల్లవారి నిద్ర లేచేసరికి నా గురువు గారు నాకు ఎదురుకుండా ఉంటారా, నేను మానసికంగా చెయ్యాలంటే నేను గుర్తు పెట్టుకోవాలి, నిద్ర లేవగానే నేల మీద పడాలి, పడగానే మా గురుపాదములు గుర్తు రావాలి, గుర్తొచ్చి నేను నమస్కరించి మా గురువుగారు అక్షతలు వేసి శివో రక్షతు శివో రక్షతు శివో రక్షతు అన్నట్లుగా నాకు వినబడి నేను నిద్ర లేస్తే, అదే నా భార్య అయితే ఏమీ అక్కర్లేదు, వంగి నా కాళ్ళకి నమస్కారం చేస్తే చాలు, నేను ధూర్తున్నా మంచివాణ్ణా పక్కన పెట్టేయండి. అందుకని ఆవిడంది పతి రేకో గతి సదా, అసలు పతి ఒకడే కదా ఆ గతి స్త్రీకి, నిన్న నువ్వెక్కడో ఉంటే నేను అంతఃపురంలో ఉండి ఎందుకు దాంపత్యం, ఇంకెందుకు ఆ దాంపత్యం, నువ్వెక్కడో ఉంటావా నేను ఇక్కడ ఉండనా, ఎందుకయ్యా నాకు పూజలు, పూజలన్నీ ఎందుకంటే ఆ భర్త దగ్గర ఉండడం కోసం, ఆ భర్తని సేవించుకునే అదృష్టం పొందడం కోసం. అందుకే ఆవిడ ఒక మాట అంది, భర్తృపాదు ఆ సేవ విశిష్యతే, భర్తృపాదఛాయా విశిష్యతే, ఆ భర్త యొక్క పాదముల నీడ ఎక్కడుంటుందో అక్కడుండడమే అదృష్టం. భర్త పాదముల నీడంటే భర్త ఎక్కడ తిరుగుతాడో అక్కడే భార్య తిరగడం అదృష్టం. కానీ భర్త ఎక్కడో ఉండి భార్య ఎక్కడో ఉంటే ఏమిటి ఆ దాంపత్యానికి అర్థం నాకు చెప్పండి, వైదిక ప్రాతిపదికేది, ఎన్నో పూజలు చేస్తోంది, అసలు పూజే లేదు ఆ ఇంట్లో, నిజానికి ఆ ఇంట పూజ లేదు. ఎందుకని, పూజలో సంకల్పం ఏమిటి, ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సబాంధవస్య ఎవరు చేయమని, ధర్మపత్ని సమేతస్య అంటే ఎవరు చేయాలి పూజ, ఆడదానికి ధర్మపతి సమేతస్య అని సంకల్పం లేదుగా, అంటే ఎవరిని చేయమని దాని అర్థం, పురుషుణ్ణి చేయమని. పురుషుడు ఇంట్లో లేడు,
ఎక్కడో ఉంటాడు, ఈవిడ పూజ చేస్తోంది, అసలు సంకల్పం ఉండాలా? మరి ఆనది పూజ చేయకూడదా అండి? నిష్పక్షపాతంగా చెప్పాలంటే అక్కర్లేదు. నేను పరమ యథార్థం చెప్తున్నాను, కుండ బద్దల కొట్టి చెప్తున్నాను, నేనేం అబద్ధం చెప్పట్లేదు, వేద హృదయం చెప్తున్నాను. భర్త పాదాలకి నమస్కరిస్తే చాలు, భర్తను అనుగమిస్తే చాలు, ఆమె సమస్త పూజలు చేసినట్టే. పూజ ఎవరిది? మగవాడిది. ఇల్లు విడిచిపెట్టి మగవాడు వెళ్ళిపోతే ఆమె ఎన్ని చేసినా ఇంట పూజ లేనట్టే, దేవతల ఉపవాసం చేసినట్టే. ఎందుకంటే ఇల్లు దోషభూయిష్టం అయిపోయిందని గుర్తు. కాబట్టి నీ పాదముల యొక్క నీడలో నేనుండాలి. నువ్వు అరణ్యంలో ఉంటావా, నేను ఇక్కడ ఉండనా? ఎందుకయా దాంపత్యం? ఇంకా ఏమిటి ఉపయోగం? ఏమైనా అర్థం ఉందా? మరి ఏమండి, నోములు వ్రతాలు ఉంటాయి కదా, శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం ఉందా లేదా? అది మగవాళ్ళు చేస్తారా? ఆడవాళ్లే కదా చేస్తున్నారు. అట్ల తద్ది నోముంది, ఆడపిల్లలు పడుతున్నారా లేదా? మగపిల్లలకి లేదుగా. మరి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు భర్తతో కలిసి చెయ్యంగా మేము. చారుమతి కథ అవన్నీ ఆడదానికేగా. తోరం కట్టుకోవడం ఆడదేగా కట్టుకుంటుంది, వాయుదానం చేయడం ఆడదేగా చేస్తుంది. మరి మాకు పూజ లేదంటున్నారు మీరు, ఉందిగా, నోములు వ్రతాలు ఉన్నాయిగా. బాగా గుర్తుపెట్టుకోండి, ఆడది చేసే సమస్త నోములు వ్రతాలకి మధ్యలో ఒక ఎర్ర గీత పెడతారు. వివాహ పూర్వం చేసినవన్నీ మంచి భర్త కోసం, వివాహానంతరం చేసినవన్నీ భర్తతో కలిసి సంతోషంగా ఉండడం కోసం. అప్పుడు ఇంకా ఆ స్థితి లేనప్పుడు అవి ఎన్ని చేసి ఉపయోగం ఉంది? కాబట్టి ఇంకెందుకయ్యా నాకు, ఎందుకు నేను ఇక్కడ? నువ్వెక్కడుంటావో అక్కడుంటే నా జీవితానికి సార్థక్యం ఉంది. నీ పాదములను సేవిస్తాను, నిన్ను అనుగమిస్తాను, నీతో కలిసి ఉంటాను, నీకు ఒక పండు తీసుకొస్తాను, పెడతాను, నువ్వు ఆ పండు తిన్నావా? నా జన్మకి సార్థక్యం, నా జన్మ పాడైపోట్లా? ఇంకెందుకయ్యా పెళ్ళి? మా నాన్నగారు ఎందుకు ఇచ్చి వివాహం చేసినట్టు? రామా, ఏమిటి నువ్వు అంతఃపురంలో ఉండు నేను అరణ్యానికి వెళ్తానంటావు? ఏమిటి అవైదికం కాదు? రాముని యొక్క హృదయంలో వేద ధర్మాన్ని ప్రశ్నిస్తోంది సీతమ్మ. అది నేనన్నది. దాంపత్యమును గూర్చిన అవగాహన అంటూ ఒకటి ఉంటే అప్పుడు అది సక్రమంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళి ఓ పని చేస్తున్నామంటే దాని మీద అవగాహన ఉంటే కదా అసలు అది బాగుండేది. నేను ఇక్కడ ఒకటి వస్తున్నానంటే నేను ఎందుకు వచ్చానో, నేనేం చెయ్యాలో, ఏం మాట్లాడాలో నాకు అవగాహన ఉంటే కదా నేను మాట్లాడాలి. మీరేమనుకోకండి దాంపత్యం గురించి చెప్తానన్నాను కానీ, ఏమిటో చెప్తానన్నాను కానీ ఇవాళేం కుదరలేదు నాకు, నేనేం పుస్తకం చూడలేదు, నాకు అవ్వలేదు, ఏదో అక్కడ ఇక్కడ తిరిగాను, కాసేపు మా ఆఫీస్ గురించి చెప్తాను వినండి అన్నాను అనుకోండి, వీడు బుద్ధిహీనుడు, వీడికి యుక్తాయుక్త విచక్షణ తెలియదు అన్నారు మీరు. ముందు అసలు స్పష్టమైన అవగాహన ఉండాలి. దాంపత్యానికి అవగాహనకు ప్రాతిపదిక ఎక్కడున్నదో చెప్తోంది సీతమ్మ. అసలు కలిసి ఉండడంలో దాంపత్యం, కలిసి ఉండడంలో సంతోషం. అందుకేనేమో బహుశా ప్రభుత్వాలు కూడా దంపతుల్ని ఒకచోటే ఉంచడానికి ప్రయత్నిస్తాయి తప్ప బదిలీ చేసి వేరు చేయడానికి ఇష్టపడవు, కలిపి ఉంచడానికే ప్రయత్నిస్తాయి. అసలు దాంపత్యము గృహస్థాశ్రమము పండేదిప్పుడు ఇద్దరూ కలిసి ఉంటేనే. మీరు ఏ కారణం చెప్పండి అది ఇద్దరూ విడిగా ఉంటానంటే ఆ దాంపత్యమునకు అర్థము లేదు, లేదు, లేదు. కలిసి ఉన్నదే దాంపత్యం. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, సుఖాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనొచ్చు. వెంటనే చెప్తోంది సీతమ్మ జవాబు. ఆవిడంది, పత్రం మూలం ఫలం ఇత్యం ఇత్యమల్పం వా ఎదివా అధికం అమృతరసోపమం అంది ఆవిడ. నువ్వు నాకు ఒక ఆకు తీసుకొచ్చి ఇస్తావా? పెట్టు. ఒక చెట్టు వేరు తీసుకొచ్చి ఓ దుంప పెడతావా? పెట్టు. ఫలం ఓ పండు తీసుకొచ్చి పెడతావా? సీతా ఇవాళ ఈ పండు తిందాం అని ఒక్క పండు తీసుకొచ్చి పెడతావా? పెట్టు. నాకేం అభ్యంతరం లేదు. కానీ ఎత్య బహువా అల్పం వా, అది ఎక్కువ తక్కువ సంబంధం లేదు. నువ్వు నా పక్కన కూర్చుని నువ్వు నాతో కలిసి నాకు పెట్టిన కాయ నాకు పెట్టిన పండు మన ఇద్దరం కలిసి తిన్నదేదో అది నాకు అమృతం. అలా కాకుండా నువ్వు అరణ్యంలో ఉండి నువ్వు పండు తిన్నావో కాయ తిన్నావో దుంప తిన్నావో ఆకు తిన్నావో అలం తిన్నావో అమృతం తిన్నావో, నేనిక్కడ ఏం తిన్నా అది దాంపత్యమే కాదు రామా. అసలు అలా ఉండే అవకాశం లేదు. నేను నా కడుపు నిండడమన్న మాట ఎప్పుడో తెలుసా? నీకు దూరంగా ఉండి అమృతం తింటే నా కడుపు నిండదు, నాకు సహించదు. నీతో కలిసి నువ్వు పట్టుకొచ్చి పెట్టక్కడ ఆకు పెట్టవాయా,
నేను అమృతం పెట్టమంటలేదు, రెండు ఆకులు పట్రా సీతా తినివ్వాలను. అదేమిటంటే ఆకులు ఎలా తింటాం అని అడిగిన నాడు అడుగు, అదేమిటి అలా అడుగుతున్నావు అని. ఓ కాయి పట్రా కోసుకుని ఇద్దరం సగం సగం తిద్దాం, అది అమృతరసోపమం, నాకు అమృతం. నువ్వు పక్కన లేకుండా నాకు ఏవి తీసుకొచ్చి నువ్వు, నాకు అది జీవనం కాదు, నాకు అది దాంపత్యం కాదు, నాకు వద్దది. కాబట్టి ఇక్కడ ఉంటే నేను ఐశ్వర్యాలు అనుభవిస్తానంటావేంటి, అది వద్దు నాకు. నీతో కలిసి ఉండడంలో నాకు ఆనందం ఉంది. ఈ అభిప్రాయం ఉంటే కదండి దంపతులు కలిసి ఉండడం. మీరు ఆలోచించండి, ఐశ్వర్యం మీద సుఖాల మీద భ్రాంతి ఎందు పరిత్యాగ బుద్ధి ఎందుకు వస్తుంది? కర్తవ్యత నిష్ట ఎక్కువ అవడం వల్ల. కలిసి ఉండడంలో ఆనందం ఎక్కువ ఉంది. మీరు ఏ కారణానికి దూరంగా ఉండగలరు? అబ్బే పిల్లల్ని చదివించడానికి ఎక్కడో ఉన్నానండి, లేకపోతే ఆయన ఉద్యోగం చేసుకునేది పల్లెటూరు కాబట్టి నేను పట్టణంలో ఉన్నానండి, ఇవి చల్లవంతే, అలా కుదరదంతే. దానికి ఇంకొక ప్రత్యామ్నాయం ఉందేమో, నీ కొడుకుని హాస్టల్లో పెడితే ఒప్పుకుంటారేమో, కానీ నువ్వు చదివించడానికి ఇంకో ఊళ్ళో ఉంటే ఒప్పుకోకూడదు, వేరం ఒప్పుకోదవా. అసలు అది దాంపత్యమే కదా, దానికి అర్థం లేదంతే ఇంకా జీవనానికి. అది గృహస్థాశ్రమము కాదు, అది పొరపాటు జీవనం. కుండ బద్దల కొట్టి చెప్తున్నారు మహర్షి, నేను చెప్పట్లా సీతమ్మ చెప్తోంది. నా తల్లి సీతమ్మ కన్నా గొప్పవాళ్ళమేం కాదుగా మనం. కాబట్టి కలిసి ఉండడంలో సంతోషం ఉందయ్యా రామ, నన్ను ఎక్కడో ఉండమంటావేంటి, నేను ఉండను. నీకు ఇంకొక మాట చెప్పనా రామ, నాకు జీవితంలో అన్నిటికన్నా అత్యంత ప్రీతిపాత్రమైనదంటూ ఏమైనా ఉంటే కేవలము నీతో కలిసి ఉండుట మాత్రమే తప్ప ఇంకా ఏది అంతకన్నా ఎక్కువ నాకు కానే కాదు. కాబట్టి నాకు పాతివ్రత్యం ఒక్కటే ఇష్టం, నీతో కలిసి ఉండడం ఒక్కటే ఇష్టం తప్ప కలిసి ఉండి ఏమనుభవించాం, ఎన్ని సుఖాలు పొందాం, వీటితో నాకు సంబంధం లేదు. ఇంకా నీతో స్పష్టంగా చెప్పాలంటే, అగ్రతస్థే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్, నువ్వు నడుస్తుంటే నేను ముందు నడుస్తాను, నడుస్తుంటే పెద్ద పెద్ద ముళ్ళుండి నా కాళ్ళల్లో విరిగిపోతే నేను సంతోషపడిపోతాను. ఎందుకో తెలుసా, నా భర్త కాల్లో విరగవలసింది, నా కాల్లో విరిగిపోయిందని. నేను విడుతున్నప్పుడు నీతో కలిసి నడుస్తుంటే ముళ్ళ పొద నా ఒంటికి గీసుకుంటే నాకు మెత్తటి దుప్పటి కప్పినంత సంతోషిస్తాను. నేను నడిచి వెడుతున్నప్పుడు ఏదైనా కర్కశమైన వస్తువు నాకు తగులుకోవడం వల్ల నా ఒళ్ళు ఉరుసుకుంటే నాకు చందనం పూసినట్టుంటుంది. ఎప్పుడో తెలుసా, నువ్వు నా పక్కన ఉంటే. కాబట్టి అగ్రతస్థే గమిష్యామి మృద్దంతి కుశకంటకాన్, ముందు నడిచి ముళ్ళని కూడా తొక్కి నేను మెత్తన చేస్తాను. తప్ప నువ్వు పక్కన లేకపోతే మెత్తటి తివాచీలు పరిచిన అంతఃపురంలో అడుగు తీసి అడుగు వెయ్యమన్నా నేను వెయ్యలేను, నాకు ఇష్టం ఉండదు. నాకు నువ్వు కావాలి, నీతో కలిసి ఉండడం కావాలి, నీతో కలిసి జీవించడం కావాలి. నీకు దూరంగా ఉండడం సుతారము నాకు ఇష్టం కాదు. ఎందుకు ఇష్టం కాదంటే అది నా మానసిక బలహీనత కాదు, అది వైదిక హృదయం కనుక. కేవలం నీతో ఉండడం కాదు, నీతో కలిసి ఉండి నిన్ను సుఖపెట్టడం, సంతోష పెట్టడం, ఇద్దరం కలిసి సంతోషంగా ఉండడం, తృప్తిగా జీవనం చేయడం, అదే రామాన హృదయం. అందుకని నాకొద్దు, ఇద్దరం కలిసే అరణ్యానికి వెళ్ళిపోదాం. ఇది తప్పు అని నువ్వు చెప్పు, ఇలా ఉండకూడదని నువ్వు నాకు చెప్పు, అప్పుడు నేను దాన్ని పరిశీలిస్తాను. అది తప్పని ఎలా చెప్పగలడు రాముడు? మాత్రం అరణ్యంలో ఉండే కష్టాలు చెప్పడం మొదలెట్టాడు. అక్కడ ఏనుగులు ఉంటాయి, పులులు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, అరుస్తాయి, చీకటిగా ఉంటుంది, పడుకోవాలి, రాత్రి భూతాలు వస్తాయి, పిశాచాలు వస్తాయి, భయంకరమైనటువంటి ఆ ఈల పురుగులు తిరుగుతుంటాయి, దోమలు కరుస్తాయి, నువ్వు సుకుమారివి, నువ్వు తట్టుకోలేవు, ఇన్ని చెప్పాడు. ఆవిడ ఏమందో తెలుసా, కిం త్వామంజత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. మా నాన్నగారు నేను పుట్టిన తర్వాత నన్ను కన్యాదానం చేస్తాను, కన్యాదానం చేస్తాను, పురుషుడికి ఇచ్చి కన్యాదానం చేస్తానని వెతికి వెతికి నువ్వు పురుషుడు అనుకునే ఆడదానికి ఇచ్చి నన్ను కన్యాదానం చేశారండి. అనత్సా సీతమ్మ, అలా అండం మరి భర్తని అధిక్షేపించడం కాదా? అసలు భర్త తనని తీసుకెళ్లడేమో, తనకి దూరం అయిపోతాడేమో, తన వైదిక ధర్మం పోతుందని భర్తని విడిచిపెట్టి ఉండలేక ఆక్రోశిస్తున్నటువంటి ఒక ఆడది తన భర్త దగ్గర స్వతంత్రంగా మాట అనకపోతే ఊళ్ళో ఎవరి దగ్గర అంటుంది? అలా స్వాతంత్ర్యమైనా అంతే, పరమేశ్వరుడి దగ్గరే స్వాతంత్రం చెప్తున్నామే, ఎవడబ్బా సొమ్మా నీ కులు కూచూ తిరిగేవు రామచంద్ర అన్నాడు రాముడు. నొచ్చుకున్నాడా? ఒక భార్య
ఎంత ఆక్రోశమో వచ్చేసింది, ప్రేమతో తట్టుకోలేక భర్తను అంది. అది సహృదయంతో స్వీకరించాలి. అంతేకాని దాన్ని కూడా విపరీత వాక్యం కింద తీసుకున్నాం అనుకోండి, అసలు దాంపత్యానికి అర్థం ఉండదు. రాముడు నరుడని కథ చదివినప్పుడు రామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మ ఆ పరిస్థితుల్లో అలా మాట్లాడటం నూటికి నూరు పాళ్ళు సహేతుకం. అప్పుడు కూడా మాట్లాడకపోతే అర్థం లేదు ఇంకా అసలు ఆ కథకి. అంత ఆవేశం వచ్చినప్పుడు, అంత బాధ వచ్చినప్పుడు, ఏటా పులులుంటాయంటావు, ఏనుగులున్నాయంటావు, సింహాలున్నాయంటావు, రాక్షసులున్నారంటావు, ఏ పెద్ద కోదండం పెట్టుకుని వీరరాఘవా విజయరాఘవా అని తిరుగుతుంటావు, ఏ ఆడదానికి ఇచ్చి పెళ్లి చేశాడు మా నాన్న, మగాడివి కావు నువ్వు రక్షించలేవు, వాటిని కొట్టి ఇంతమంది రాక్షసుల్ని చంపగలిగిన మొనగాడివి, ఏనుగులుంటాయి పులులుంటాయి నువ్వు రావద్దంట ఏంటి అనద్దు. ఎందుకు లేదా చాలాసేపు నించోవాలి, టికెట్ తీసుకోవాలి, సినిమాకి వెళ్ళాలి, అబ్బోదంతా పెద్ద ప్రారంభం, ఇప్పుడు ఎందుకు వచ్చిన కూడా అని ఒక్క మాట అన్నారనుకోండి, అసలు మీ పేరు చెప్పేటప్పటికీ ఎవరైనా సంతోషపడిపోయి గబగబా అయ్యబాబోయ్ అంటారే. అలాంటిది నిజంగా మీరే సినిమా హాల్కి వచ్చి ఇలా నిలబడితే ఎంతమంది వచ్చి మీ కాళ్ళ మీద పడిపోయి గబగబా ఎక్స్ట్రా చైర్స్ అయినా రెండు డేస్ కూర్చోబెట్టి సినిమా చూపించరా, మీకు ఇష్టం లేదని చెప్పండి ఎందుకు వచ్చినవి ఇవన్నీ అని అంటేనే వెంటనే మూతిద్ద పెట్టకూడదు. నాతో కలిసి సినిమాకి వెళ్ళాలన్న ఆర్తితో నేను తీసుకెళ్ళలేదని అంత కోపం పడింది తప్ప, పోన్లేండి అయితే పక్కింటి వాళ్ళతో వెళ్ళనా ఆడబుడుచుతో వెళ్ళనా అనలేదు. దానికి సినిమా చూడడం కాదు, నాతో సినిమా చూడడం ఎంత పిచ్చో పిచ్చిది, అలాగే వెడదాం లేవే అన్నవాడు భర్త తప్ప అంత మాట అంటావా అని కయ్యమని లేచిన వాడి భక్తృత్వం ఏమిటి, ఇంకబడి అవగాహన ఏమిటి. ఆమె మాట కాదు, మాట వెనక ప్రేమ చూడగలగాలి. సీతమ్మ మాట వెనక ప్రేమ రాముడు చూడగలిగాడు, మనకెందుకు విపరీత వ్యాఖ్య. కాబట్టి ఆవిడ ఏదో అనేసిందని మనం బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. ఆవిడ పరమసహేతుకంగా మాట్లాడింది. ఆ దాంపత్యంలో ఆ పరిస్థితులలో అంతకన్నా ఇంకోలా మాట్లాడడం ఎవరికీ సాధ్యం కాదు. నేను వస్తే అవన్నీ చూసి బెంగపెట్టుకుని అస్తమానం పర్ణశాలలోంచి నువ్వు ఎటన్నా నాలుగు అడుగులు ఎడదామంటే ఇంకక్కడి నుంచి నీ చెట్టును బాబోయ్ ఏనుగరుస్తుందండి, బాబోయ్ పూలు అరుస్తుందండి అంటాను అనుకుంటున్నావా రామా? నేను అలా ఏం భయపడను. అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం వనం నివస్యామి యథా పితుర్గృహే. ఆవిడంది ఎందుకంత బెంగపెట్టుకుంటావు, నీ నాకేం భయం లేదు రామా. అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం, ఏనుగులతో వానరములతో క్రూర మృగాలతో ఉన్నటువంటి అరణ్యంలో నేను నీతో కలిసి తిరుగుతాను. నేను ఎలా ఉంటానో తెలుసా అరణ్యంలో ఉన్నప్పుడు? అహం నివస్యామి యథా పితుర్గృహే. పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల ఎంత సంతోషంగా ఉంటుందో నేను అంత సంతోషంగా ఉంటాను. ఒక ఆడపిల్ల ఒక చోటి నుంచి ఒక చోటికి వెళ్ళడం అంటూ వస్తే సంతోష ప్రకటన చెయ్యాలి అంటే అదొక్కటే మార్గం. అత్తవారింటి నుంచి ఎక్కడికో పెడితే బా ఈ ఇల్లు వదిలేసి ఆ ఇంటికి వెళ్ళిపోతే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో అంత కదా ఆడపిల్ల, అలా అన్నా మర్యాద కాదు. అది ఏముంటుంది పిచ్చి తల్లి అనగలిగిన మాట ఒకటే, మా పుట్టింటికి వెడితే మళ్ళీ మా నాన్నగారు మా అమ్మ ప్రేమ అవన్నీ ఎంత సంతోషంగా ఉంటుందో అండి అంటుంది. రామ నాకు అరణ్యానికి వెడితే పుట్టింటికి వెళ్ళినంత సంతోషంగా ఉంటుందండి. తప్ప నేను నీతో వచ్చానని నేనేదో బాధపడతాను, క్రూర మృగాలు ఉన్నాయి అనుకుంటున్నావా? నేనేం అలా బాధపడను అంది తల్లి. నిజంగా సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత అలా ఉన్నదా లేదా? రాముణ్ణి బెంగ పెట్టకుండా బాధ పెట్టకుండా అలా ఉందా? ఖచ్చితంగా ఉంది. అందుకే సుమంత్రుడు సీతమ్మతోటి రామచంద్రమూర్తితోటి అరణ్యవాసంలో ప్రారంభంలో వెళ్ళి వెనక్కి వచ్చి కౌసల్యాదేవితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. రాముడి గురించి చాలా చెప్పాడు, సీతమ్మ గురించి చెప్పలేదు. ఆమె బాధపడుతోంది, కష్టపడుతోంది, ఆ ముళ్లల్లో నడుస్తోంది, సుకుమారి అన్న మాట చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఒక్కటే కారణం. ఏమంది సీత అని అడిగింది కౌసల్య. ఏదో చెప్పిందమ్మా మర్చిపోయానన్నాడు. ఎందుకో తెలుసా? అది అత్తమామలకు ఉండవలసిన హృదయం. రాముడు బాధపడుతున్నాడన్న తట్టుకుంటారు కౌసల్య దశరథుడు. కొడుకు ధర్మమూర్తి క్షాత్రమున్నవాడు, కష్టాన్ని ఓరుస్తాడు. ఎక్కడి నుంచో నా ఇంటికి వచ్చిన పిల్ల కోడలుగా, ఏమి కర్మ అంత కష్టపడవలసిన అవసరం? నా మాట కోసం, నేనిచ్చిన వరం కోసం అంత కష్టపడి వెళ్ళిపోయిందా కోడలు? దశరథుడు తట్టుకోలేడు, అత్తగారు కౌసల్య తట్టుకోలేదు. అది అత్తమావలంటే అలా బ్రతకాలి. అందుకే సుమంత్రుడు చెప్పలేదు. చెప్తే కౌసల్య గుండె బద్దలైపోతుందని తెలుసు. ఆయన అన్నాడు, ఏదో చెప్పింది నాకు గుర్తులేదు. గుర్తులేదని చెప్పి
పోని మా కోడలు ఎలా ఉంది అడవిలో అని అడిగింది. బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హితీనాత్మ విజనేపి వనేసతి అన్నాడు. ఎలా ఆడుకుంటోందో తెలుసా నీ కోడలు సీతమ్మ? బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన, చిన్న పిల్ల ఉంటుంది, మీరు చూడండి చిన్న పిల్లలు ఇంట్లో ఉంచారనుకోండి, వాళ్ళు ఏదో అలా గౌరవంగా పడుంటారు, మహా అయితే ఏదో చదువుకుంటారు, లేకపోతే ఆ గదిలో నడుస్తారు, ఈ గదిలో నడుస్తారు, ఏదో కొద్దిగా పరిగెడతారు, ఆడుకుంటారు. అదే మీరు కార్తీక వన భోజనానికి ఒక తోటలోకి తీసుకెళ్లారనుకోండి, వాళ్ళు పలహారం తిందని రమ్మన్నా రారు, సే అక్కడ పురుగు ఉంటుంది, పొట్ర ఉంటుంది, తేళ్లు ఉంటాయి, జెర్రీలు ఉంటాయి, అది అంతా మామిడి చెట్లు ఏడాదికి ఒకసారి వస్తాం, ఏంటి అలా పరిగెడుతున్నారు, ఆ చెట్లలో కంటే వినరు. సంతోషంగా పిల్లలు ఆడుకుంటారు. పిల్లలకి తోట కనబడితే అంత సంతోషం ఆడుకుందామని. ఎందుకు ఆడుకుంటున్నారు వాళ్ళు? తోటలో పిల్లలంత సంతోషంగా ఆడుకుంటున్నారు కదా అని మీరు వనభోజనానికి తల్లి తండ్రి లేకుండా తీసుకెళ్లి పిల్లలు ఒక్కదాన్ని మామిడి చెట్లు ఉన్న తోటలో వదిలేసి ఆడుకొని నన్ను ఆడుకున్నావు కదా, సాయంకాలం వచ్చి తీసుకెళ్తానండి, బెంగ పెట్టుకుని ఏడుస్తూ నించుంటుంది, ఆడుకోదు. అమ్మా నాన్న ఉన్నారని తోటలో కూడా ఆడుకున్న పిల్లలా, పక్కన రాముడు ఉన్నాడని నీ కోడలు సీతమ్మ చిన్నపిల్లలా ఆడుకుంటోందమ్మా అరణ్యంలో, అది నీ కోడలు భక్తి నీ కొడుకు మీద, ఇంకింతకన్నా ఏం కావాలన్నాడు. పొంగిపోయింది కౌసల్య, నా కోడలు సంతోషంగా ఉంది. నిజం, 14 సంవత్సరాలలో నా తల్లి రాముణ్ణి ఇంత కష్టపడుతున్నానండి, ఇంత బాధపడుతున్నానండి అన్న సందర్భం ఒక్కట్లేదు. ఆమె ఏమండి ఈ ముళ్ళు ఏమిటి, చీకటి ఏమిటి, అరణ్య రాక్షసులు ఎత్తుకుపోయారు, అవిండి తినేస్తానన్నారు. రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఇన్ని చేసినా, గంధపు చెట్టుని నరికినా, కోసినా, కాల్తున్నా, శ్వాసనే ఇచ్చినట్టు ఆమె భర్తని మాత్రమే స్మరించింది తప్ప అసలు ఆవిడ నోటి వెంట ఇంకొక మాట రాలేదు. అది అవగాహన అంటే, అది దాంపత్యం అంటే. కాబట్టి అటువంటి సీతమ్మ తల్లి, నేను పుట్టింట్లో ఉన్నట్టు ఉంటానయ్యా అంది. రామచంద్రమూర్తి అన్నారు, సీత నిజంగా నీ మనసు కష్టపెట్టాలని నేను అనలేదు, నిజంగా నిన్ను అంతఃపురంలో విడిచిపెట్టాలని కూడా నేను అనలేదు, నా ఉద్దేశ్యం అది కాదు. ఎందుకు అలా అన్నానో తెలుసా? తవ సర్వమభిజ్ఞాయ, నీ అభిప్రాయం ఏమిటో నేను పూర్ణంగా తెలుసుకోకుండా నిన్ను నాతో తీసుకెడితే ఏమవుతుందో తెలుసా? నేను భర్తని కాబట్టి నా అధికారాన్ని చలాయించి నీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా బలవంతంగా నిన్ను కష్టపెట్టినట్టు అవుతుంది. అందుకే తవ సర్వమభిజ్ఞాయ అవిజ్ఞాయ శుభానని. వాసం న రోచయ్యతే అరణ్యే శక్తిమానపి రక్షణే, నేను రక్షించలేక కాదు, నాకు ఆ శక్తి లేక కాదు, కానీ నీ అంత నీకుగా నాతో కలిసి అరణ్యానికైనా వచ్చేయాలనేటటువంటి పూనిక, ఆ సంతోషం నీకున్నాయో లేదో తెలుసుకోకుండా నేను వెడుతున్నాను కాబట్టి, మా నాన్నగారు చెప్పారు కాబట్టి, నువ్వు నా భార్యవి కాబట్టి నువ్వు కూడా వచ్చేయాలని బలవంతంగా నీ మీద కష్టాన్ని రుద్దడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ నిజంగా నువ్వు అంతఃపురంలోనే ఉందామనుకుని ఉంటే, నేనా మాట అనకుండా ఉంటే ఉండవని నేను పూర్తి స్వేచ్ఛనిచ్చాను. ఒకవేళ నువ్వు అంతఃపురంలో ఉండి ఉన్నా నేను ఇంకొకలా అనుకునేవాణ్ణి కాను, కానీ నీ వైదిక హృదయానికి, నీ భార్యాత్వానికి, నీకున్న అవగాహనకి నేను పొంగిపోతున్నాను. సీతాన నేను చెప్తాను ఒక్క మాట, నిజంగా నువ్వు వింటావా? నేను నీతో చెప్తున్న ఈ స్పష్టమైన మాట అర్థం చేసుకో అని ఆయన అన్నాడు. యది సీతే న రోచతే స్వర్గోపి న రోచతే. ఓ సీత, నిజంగా నిన్ను విడిచిపెట్టినాడు, నేను నిన్ను విడిచి ఒక్కడిని స్వర్గలోకంలో సుఖాలు పొందడాన్ని కూడా ఇష్టపడ్డా. నాకు నా ప్రాణం కన్నా స్వర్గం కన్నా నువ్వే ఇష్టం. నువ్వు నా పక్కన ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే, నువ్వు లేని నాడు నాకేదీ లేనట్టు. కాబట్టి మనం కలిసి సంతోషంగా అరణ్యవాసానికి ఎడదాం పద. ఎంత సంతోషంగా వెళ్ళిపోయిందో రామచంద్రమూర్తితో. ఆ వెళ్ళిపోయేటప్పుడు కౌసల్యాదేవి ఆర్తి బాధ, మరి పాపం కొడుకు కోడలు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. ఆవిడ సీతమ్మ తల్లి చేతులు పట్టుకుని ఒక మాట అంది,
అమ్మా, సాధారణంగా లోకంలో ఉన్న స్త్రీలు భర్త విపరీత కష్టంలోకి వెళ్ళిపోతే మీరు చేసుకున్నదేను, ఎందుకు అలా చేశారు, మీరు ఎందుకు వినాలి, అలా దెప్పి పొడుస్తారమ్మా, మనసు కష్టపెడతారమ్మా, నా కొడుకు ఇప్పటికే కుంగిపోయాడు, చాలా కష్టంలో ఉన్నాడు, అరణ్యవాసానికి ఎడుతున్నాడు, నా భర్త నా కుమారుడు మనసు కష్టపెట్టకేం తల్లి అంది. అంటే ఆవిడంది సీతమ్మ తల్లి, అమ్మా నేను కష్టపెట్టను, ఎందుకు కష్టపెట్టనో తెలుసా, నాకు భర్త అంటే ఏమిటో తెలుసమ్మా, అమితస్య హితాతారం భర్తారం ఎన పూజయేత్ అందావిడ. అమ్మా నేను నా భర్తతో కలిసి ఎందుకు ఎడుతున్నానో తెలుసా, ఈ లోకంలో ఎంత మంది ఉండని, నాతో వాళ్ళకి ఏ అనుబంధం ఉండని, నన్ను అక్క అనని, చెల్లి అనని, వదినగారనని, తల్లి అనని, పిన్ని అనని, మరదలా అనని, లేకపోతే కూతురు అనని, కోడలనని, నాతో ఏ రకమైన అనుబంధాన్ని పెట్టుకున్న ఎవరు నాకిచ్చినదైనా మితమైనదే, అది అమితము కాదు, మితమును మాత్రమే ఇస్తారు. అమ్మా ఒక్క భర్త మాత్రమే ఏమిస్తాడో తెలుసా, అమితస్య హిదాతారం భర్తారం కేన పూజయేత్, అమితముగా ఇచ్చేవాడు భర్త ఒక్కడే. నేను భర్త కాళ్ళు కడిగితే పరదైవానికి కాళ్ళు కడిగినట్టు, నేను ఎవడి కాళ్ళు కడిగితే నాకు ఆ పుణ్యం వస్తుందమ్మా, నా భర్తకు అన్నం పెడితే పరమేశ్వరుడికి అన్నం పెట్టినట్టు ఎవడికి అన్నం పెడితే నాకు ఆ ఫలితం వస్తుందమ్మా, నా భర్త పుణ్యం చేస్తే సగభాగం నాకు వస్తుంది ఎవడిస్తాడమ్మా నాకు, అలా తండ్రి చేసిన పుణ్యం వస్తుందా, మామగారు చేసిన పుణ్యం వస్తుందా, బావ చేసిన పుణ్యం వస్తుందా, మరిది చేసిన పుణ్యం వస్తుందా, భర్త చేసిన పుణ్యం ఒక్కటే సగం నాకు వస్తుంది, అమితస్య హితాతారం అమితంగా నాకు ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. అసలు నిజంగా చెప్పాలంటే అమ్మా, ఒక స్త్రీ జన్మకి పరిపూర్ణత తల్లి అవడం వల్ల, అమ్మా అని పిలిపించుకోవడం వల్ల నాకు ఆ తృప్తినిచ్చేవాడు కూడా నా భర్త ఒక్కడే. వైదికం అంతే, అంతకన్నా ఇంకా నేను ఎక్కువ మాట్లాడకూడదు. కాబట్టి అమ్మా అమితస్య హిదాతారం, లోకంలో భర్త ఇచ్చినన్నీ ఇచ్చినవాడెవరు, ఎవడూ లేడు ఇంకా. అందుకని అటువంటి భర్తని ఏమ పూజయేత్ పూజిస్తాను తప్ప అమ్మా ద్వేషిస్తే అంత పాపం రాదమ్మా నాకు. అంత పుణ్యం నాకు ఇస్తున్నవాడు, అంత అమితంగా ఇస్తున్నవాడు, అంత సుఖమివ్వగలిగిన వాడు, అంత సంతోషమివ్వగలిగిన వాడిని జీవితంలో ఎక్కడో ఒక్క చోట కష్టంలో ఉన్నాడని ఆయన్ని దెప్పి పొడిస్తే, ఆయన్ని నిగ్గతీస్తే, ఆయన మనసు బాధ పెడితే, శాంతిస్థానమైన నేనే శాంతి కల్పిస్తే అమ్మా నా పాపానికి నిష్కృతి ఉంటుందా. నువ్వు చెప్పావని కాదమ్మా నీ సుఖపెట్టడం నా కర్తవ్యం కనుక, కాబట్టి అమ్మా నాకు తెలుసమ్మా నేను అలా బాధ పెట్టను అంటూ ఆవిడంది, నా తంత్రే వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమే దేత యస్యాదపి శతాత్మజ. అమ్మా లోకంలో అందరూ వీణ మోగుతోంది వీణ మోగుతోంది అంటారు, వీణ కాదు మోగుతున్నది, వీణ తీగలు గోటి దెబ్బల చేత పెనగబడి మోగుతుంటాయి, వీణ మోగుతోందన్న గౌరవం వస్తుంది. నా తంత్రి వాజ్యతే వీణ, బయటికెళ్లేవాడు, కష్టపడేవాడు, సంపాదించేవాడు, తీసుకొచ్చేవాడు, కీర్తి వహించినవాడు ఆయన, ఆయన భార్యని కనుక నాకు గొప్పతనం. అత్తవారింటికి ఎడుతున్నామంటారు, కానుకిచ్చేదంతా మామగారే. కాబట్టమ్మా నా తంత్రి వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, రథచక్రములు నడిచి వెడుతుంటాయి, వెడుతున్నప్పుడు వేగంగా వెడితే దొంగలేస్తారు, గుద్దుకుని పైకి లేస్తుంటాయి, ముళ్ళ మీద నడుస్తాయి, రాళ్ల మీద నడుస్తాయి, అన్నిటి మీద నడుస్తాయమ్మా, కానీ రథం నడుస్తోందంటారు, రథచక్రాలు నడుస్తున్నాయి అందరూ, కానీ రథచక్రములు నడవని నాడు రథం నడవదు, వీణ తీగ పెనగబడని నాడు వీణ మ్రోగదు. కష్టం తీగది, గౌరవం వీణది, కష్టం చక్రానిది, గౌరవం రథానిది, కానీ అలా విడదీసి చూడడం కుదరదు, రెండూ ఒక్కటై ఉంటాయి, రెండూ ఒకటే, చక్రము లేని రథము, రథము లేని చక్రము నిరుపయోగము, తీగలేని వీణ, వీణలేని తీగ నిరుపయోగము, ఈ రెండూ కలిసి ఉంటేనేనమ్మా సంతోషం నాకు తెలుసు. అమ్మా తీగతో కూడిన వీణ, చక్రంతో కూడిన రథం ఎంత గొప్పవో భర్త పక్కన కూర్చున్న భార్య అంత పూర్ణురాలు. అమ్మా ఆ భర్త పక్కన కూర్చోవడం, భర్తతో కలిసి ఉండడం, భర్త జీవించి ఉండడం, ఆ భర్తని సేవించడం ఎంత గొప్పదో చెప్పనా అమ్మా నీకు అని ఆవిడంది. బహుశా లోకంలో ఏ స్త్రీ ఈ శ్లోకాన్ని చెప్పలేదు. నా తంత్రి వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమే దేత యస్యాదపి శతాత్మజ.
నిద్ర లేచి ఇలా మంచం మించి దిగుతుంటే, అమ్మా అమ్మా నువ్వు కాళ్ళు కింద పెట్టద్దమ్మా, మా చేతుల్లో పెట్టమ్మా అని చెప్పి నూరుగురు కొడుకులు ఇలా అరిచేతులు పెడితే, ఆ వాళ్ళ అరిచేతులలో కాళ్ళు వేస్తూ నడిచి వెళ్ళినప్పుడు అటువంటి భక్తి కలిగిన నూరుగురు కొడుకులకి తల్లిగా బతకడం వల్ల వచ్చేటటువంటి సుఖం కన్నా భర్త పక్కన కూర్చుని భర్త వలన సుఖాన్ని గౌరవాన్ని సంతోషాన్ని పొందినటువంటి స్త్రీ యొక్క గౌరవం కోట్ల కోట్ల రెట్లు ఎక్కువ. అమ్మా భర్తని ఈసడిస్తానా, భర్త కష్టంలో ఉన్నాడని నేను మాటంటానా? అంత గొప్పదమ్మా భర్తతో కలిసి ఉండడం, కష్టంలో ఉన్నాడని నేనడం ఏమిటమ్మా? బెంగ పెట్టుకోకు, నీ నీ కొడుకుని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటానమ్మా, అది నా కర్తవ్యం అంది సీతమ్మ. అది మా తల్లి సీతమ్మ అంటే, అది సీతారాముల దాంపత్యం అంటే. అసలు రాముడంటే సీతమ్మ, సీతమ్మ అంటే రాముడు, వాళ్ళిద్దరి మధ్య అభేదం. అంత ప్రేమతో అంత సంతోషంతో ఒకరి మనసులు ఒకరై కలిసి బతికారు. అభిప్రాయ భేదాలు లేవనుకుంటున్నారా? మాట్లాడుకునేటప్పుడు ఒకళ్ళ మాట ఒకళ్ళకి ఇష్టం లేని మాట రావడం అన్నది లేకుండా సీతారాముల మధ్య ఉందనుకుంటున్నారా? ఉన్నాయి. కొన్ని కొన్ని ఘట్టాల్లో సీత చెప్పింది రాముడికి నచ్చలేదు, రాముడు చేసిన పని సీతమ్మకి నచ్చలేదు, అయినా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం గొప్పదో చూసి వెంటనే రెండవ వాళ్ళు అనుగమించారు. అందుకే మీరు చూడండి, అరణ్యవాసంలో ఒక విషయం జరిగింది. రాముడు ఋషుల దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేశాడు, నేను ఈ ఋషులందరూ బాధపడుతున్నారు కనుక రాక్షసుల చేతిలో రాక్షసుల్ని సంహరిస్తానన్నాడు. సీతమ్మంది కొంచెం దూరం వెళ్ళాక, ఎందుకు వచ్చిన ప్రతిజ్ఞ రామచంద్ర ప్రభువు మీకు? అసలు చేతిలో ధనస్సు పట్టుకుని నడవడం వల్ల మీకు వచ్చింది ఈ రకమైన ఆలోచన. చేతిలో ధనస్సు ఉంటే దాని స్వభావం దానికి ఉంటుంది, అది ఎవరి మీదో వెయ్యాలి బాణం. అందుకని ఏమైంది, మీరు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి వచ్చారు, అరణ్యవాసం చేసి ఇంటికి వెళ్ళిపోతే గొడవ వదిలిపోయిందిగా, రాక్షసులకు మీకు ఏమిటి వైరం? ఆ రాక్షసుల్ని చంపుతానని ప్రతిజ్ఞ ఎందుకు మీకు? రాక్షసుల్ని చంపారు వాళ్ళందరూ ఒకటవుతారా? ఒకటై అపకారం చేసే ప్రయత్నం చేస్తారా? మనం అభద్రతతో బ్రతకవలసి వస్తుందా అని ఆవిడ ఒక ఉపమానం కూడా చెప్పింది. ఒకప్పుడు ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన్ని పాడు చెయ్యాలనుకున్నాడు ఇంద్రుడు. పాడు చెయ్యాలనుకుని ఏదో పారిపోతున్న వ్యక్తిలా వచ్చి, అయ్యా అయ్యా నన్ను తరువుకు వస్తున్నారు ఏమనుకోకండి, మళ్ళీ వచ్చి తీసుకుంటాను, ఈ కత్తి మీ దగ్గర ఉంచండి, కత్తి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఈ తపస్సు చేసుకుంటున్న ఋషి మళ్ళీ ఎప్పుడో వచ్చి కత్తి అడుగుతాడు, బాగుండదు గబుక్కుని ఎవరైనా తీసుకుపోతారేమో, దాని మీద చెయ్యి వేసుకుని తపస్సు చేసేవాడు. దర్భలు కోసుకోవడానికి వెళ్తే ఆ కత్తి అట్టుకుని వెళ్ళేవాడు, కత్తి చేతిలో ఉంది కదా, దాన్ని ఇలా ఇలా ఏదో కనపడ్డం అన్ని కొట్టాలనిపించింది. ఒకప్పుడు నిష్కారణంగా దర్భని కూడా తుంచేవాడు కాదు, ఇప్పుడు అన్నిటినీ ఆ కత్తి అట్టి నరకడం మొదలెట్టాడు. మెల్లిగా కత్తి పెట్టి అయిందాన్ని కాందాన్ని చంపడం మొదలెట్టాడు. క్రమంగా ఆ ఋషి ఒకనాటికి దారి దొంగ అయి బాటసారుల్ని చంపి దోచుకు తినడం మొదలెట్టాడు. కారణం ఓ కత్తితో సంపర్కం. రామా ధనస్సు పట్టుకుని మీకు అదే దోషం వచ్చింది. మీకెందుకంటారు, హాయిగా 14 ఏళ్ళు ముక్కు మూసుకుని తపస్సు చేసి ఏదో వనవాసం చేసి ఇంటికి వెళ్ళిపోయేదానికి ఎందుకు వచ్చింది మనకి రాక్షసులతో వైరం అంది. ఆయన అన్నాడు, సీతా అప్యహం జీవితం జహ్యాం తాం వాసీతే సలక్ష్మణాం, అంతేకాని నేను మాత్రం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషత అన్నాడు. సీతా నేను ధనస్సు పట్టుకున్నాను, ప్రతిజ్ఞ చేశాను, అది తప్పని నువ్వు అంటున్నావు. అసలు నేను క్షత్రియుణ్ణి, క్షత్రియుణ్ణి కనుక నా సహజ ధర్మం ఏమిటి? రక్షణ. ఎవరికి రక్షణ? ఎవరు బలహీనులో వాళ్ళని రక్షించాలి. బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? ఋషులు అరణ్యంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళు ముక్కు మూసుకుని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటున్నారు. రాక్షసులు ఏం చేస్తున్నారు? వాళ్ళని చంపి వాళ్ళ మాంసం తింటున్నారు. అంత దుష్కృత్యం చేస్తున్న రాక్షసుల్ని సంహరిస్తాను, మిమ్మల్ని కాపాడతానని నేను అడగాలి. నేను అనాలి క్షత్రియుణ్ణి కనుక. నేను అనలేదు, వాళ్ళు నన్ను అడిగారు రక్షించమని. నేను ఎంత పొరపాటు చేశాను? 14 ఏళ్ళు ఏదో ప్రశాంతంగా నేను గడిపెడిపోయేదానికి నాకెందుకు వచ్చిన గొడవని నేను చూస్తూ ఊరుకుంటే ఇంకా నా క్షాత్రధర్మం ఏమిటి? ఎందుకు క్షత్రియుడిగా పుట్టినట్టు? ఎందుకు రాజకుమారుడిగా బతుకుతున్నట్టు? నా మానన్న నేను ఎక్కడ ఏ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుని వెళ్ళిపోవడానికే కాదు. సీత నా ధర్మమును నేను నిర్వర్తించడంలో ఒకవేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే ధర్మానికి నీకు, ధర్మానికి లక్ష్మణుడికి, ధర్మానికి నాకు మధ్యలో ఘర్షణ వస్తే ధర్మం కోసం నిన్ను దూరంగా పెట్టేస్తాను, లక్ష్మణుణ్ణి దూరంగా పెట్టేస్తాను, తప్ప
ధర్మాన్ని దూరంగా పెట్టను. రామాయణంలో అదే జరిగింది చివరికి, ధర్మాన్నే పట్టుకుంటాను. కానీ సీత, నువ్వన్నావే నా మీద ప్రేమతో, ఏమండి మీకెందుకండి అని, నీ కులానికి తగినట్టు, నీ ప్రేమకి తగినట్టు